చెప్తాను. ఎన్ని రోజులు అన్ని కులాలు ఏకం కావాలి, మనం బహుజనులకే ఓటేసుకోవాలి అంటే వాళ్ళు వచ్చి మా గొల్ల కుర్మూల కేసీఆర్ ఏం చెప్పింది, ఓ గొల్ల కుర్మూలారా మీకు మేము మంచి గొర్రెస్తాము, మీరు పిల్లలను బడికి పంపకండి అంటే మా వాళ్ళు అయ్యా ఎంత మంచిగా చెప్తున్నావు, వద్దంటా అంటే ఆ కంచాయిలే అలాంటి వాడు వచ్చి బడిగి అంటాడు మంచిగా 21 గొర్రెను తీసుకున్నారు కూరగాయలు అందరినీ బడి నుంచి తీసేయండి. 20 ముదురాజోళ్ళ దగ్గర పోయాడు, ముదురాజోళ్ళారా మీకు చెర్ల నిండా చేపలు వేస్తాం ఇక మీరు చేపలు పట్టుకోండి, నా కొడుకు మిమ్మల్ని అందరినీ చేపల్లాగా పడతాడు, నా బిడ్డ వచ్చి చేపల్లాగా పడుతుంది అంటే అందరూ వీళ్ళు ఇక పోయి కేసీఆర్ కొడుకు బుద్ధిండు. ఈ ఆర్టీసో నేను చెప్తూనే ఉన్నా తెలంగాణ రాకముందు, అదే మీరు అప్పుడు తెలంగాణ రాకముందు తెలంగాణ కావాలి కావాలి ఆంధ్ర వాళ్ళని ఎల్లగొట్టండి, ఎల్లగొట్టేంతవరకు రోడ్ల మీద బస్సు నడవాయి అని తిరిగింది. ఆ కోదండ రామాను ఒక ఆయన, ఆయనకు 5 ఓట్లు లేవు రోజు నాయకుడి, ఇది ఒక దందా, రిటైర్డ్ ప్రొఫెసర్ ఒక దందా, రిటైర్డ్ జడ్జి ఇంకొక దందా, ఓట్లున్నా లేకున్నా నేను ముఖ్యమంత్రి. నేను ఎప్పుడో చెప్పిన, అరే భయ్ మీ ఇండ్లలో మీ ప్రతి ఒక్కరు మీ ఇంటికి మీరు ముఖ్యమంత్రి, మీరు ఇంటి పాటు పెట్టుకోండి. ఆ సుధాకర్ పెట్టుకున్నాడు అట్లా ఇంటి పాత్ర పెట్టుకొని ఇంటికి పెద్ద ఇంటి పెద్ద కుర్చేసుకోండి, ఇంట్లో పెద్ద వేసుకోండి, నేను నా ఇంటికి నేను తెలంగాణ మొత్తానికి ముఖ్యమంత్రి నేను ఇంట్లో కూర్చోండి. ఈ దందా నడుస్తున్నది, ఇది కేసీఆర్కి అర్థమైంది. కేసీఆర్కి అర్థం ఏం చేస్తున్నాడు, దేని మీద ఖర్చు పెట్టాం,